మరోసారి మైలవరం పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి జగన్ జోక్యంతో సద్దుమణిగిందనుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు మరోసారి రచ్చకెక్కినట్లే కనిపిస్తోంది. సద్దుమణగని మైలవరం పంచాయతీ జోగి రమేష్ వర్గంపై వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్, ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోసారి మైలవరం పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి జగన్ జోక్యంతో సద్దు మణిగిందనుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు మరోసారి రచ్చకెక్కినట్లే కనిపిస్తోంది. సద్దు మనగని మైలవరం పంచాయతీ జోగి రమేష్ వర్గంపై వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మైలవరం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తనకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్న వారిని చెడ్డీ గ్యాంగ్, బ్లేడ్ బ్యాచ్ సభ్యులతో పోల్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. మైలవరం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య విభేదాలు ఇంకా సమసిపోలేదు. చాప కింద నీరులా కొనసాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే తాజాగా వసంత కృష్ణ ప్రసాద్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని చెడ్డీ గ్యాంగ్, బ్లేడ్ బ్యాచ్ సభ్యులతో పోల్చారు. ఇప్పటికే నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా మారిన వేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంచాయతీ చేసినప్పటికీ పరిస్థితి మారలేదని ఈ కామెంట్స్ చూస్తూనే అర్థమవుతోంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు తన్నులాటుకు దిగడంతో కేడర్లో గందరగోళం ఏర్పడింది. వైసీపీ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇదే నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన నేతలు గ్రూపులుగా ఏర్పడడంపై జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ ఉండగా అదే నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న జోగి రమేష్ కూడా జోక్యం చేసుకుంటున్నారు. తన పాత నియోజకవర్గం కావడం, తన తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు సైతం అదే నియోజకవర్గంలో పార్టీ కోసం ఆవిర్భావం నుంచి కష్టపడడంతో జోగి రమేష్ మైలవరం నియోజకవర్గంపై మనసు పారేసుకున్నారని వినికిడి. అంతటితో ఆగితే బాగుండు, ఆధిపత్యం కోసం చూడడమే ఇప్పుడక్కడ వర్గపోరుకి కారణమయ్యింది. మైలవరంలో అక్కడ జోగి రమేష్ వర్గం ఒకటే ఏర్పడి స్థానిక శాసనసభ్యుడిగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ కి వ్యతిరేకంగా పనిచేయడం ఆరంభించారు. ఇది వసంతకి ఇబ్బందిగా మారింది. ఒకే పార్టీలో ఉండి కూడా స్థానిక శాసనసభ్యుడికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టడం, అదే సమయంలో జోగికి మంత్రి పదవిని కూడా ఇప్పించడంతో వసంత అవమానంగా భావించారు. మైలవరంలో మంత్రి జోగి రమేష్, శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ మధ్య విభేదాలపై ఇరువురు నేతలు బాహటంగానే కామెంట్స్ చేసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయతీ కూడా చేశారు. అయినా ఇరువురు నేతలు తమ వైఖరిని మార్చుకోలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్గా ఉన్న మర్రి రాజశేఖర్ వద్దకు చేరింది. అయినా అక్కడ కూడా పంచాయతీ తెగలేదు. చివరికి ముఖ్యమంత్రి జగన్ నేరుగా జోక్యం చేసుకున్నారు. మైలవరంలో నీకేంటి పనంటూ మంత్రి జోగి రమేష్ ని జగన్ ప్రశ్నించారని, ఎవరి నియోజకవర్గాల్లో వారు పనిచేయాలని తెగేసి చెప్పడంతో వ్యవహారం కొలిక్కొచ్చిందని అంతా భావించారు. అయితే తాజాగా వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం నివురుగప్పిన నిప్పులా ఉందనే అభిప్రాయం కేడర్లో వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి జోక్యంతో ఈ వివాదం సమసిపోయిందని, ఎవరి పని వారు చేసుకుంటారని వసంత గతంలో వెల్లడించారు. అంతేకాదు తానెప్పటికీ జగన్ వెంటనే ఉంటానని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి వసంత కృష్ణ ప్రసాద్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి అన్నది ప్రశ్నగా మారింది. ముఖ్యమంత్రి స్థాయిలో సమస్య గురించి చర్చించి క్లారిటీ తీసుకున్న తర్వాత కూడా నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తిని టార్గెట్ గా చేసుకుని పార్టీ నేతలు పనిచేయడం, వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే ఘాటుగా రెస్పాండ్ అవడంతో పార్టీ నేతలకి బుర్ర హీటెక్కిపోయి తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మైలవరం పంచాయతీతో వైసీపీకి నష్టం తప్ప లాభం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా ఆ నేతలు కలుస్తారా,
వైరం మరిచి పార్టీ కోసం కష్టపడతారా అనే ప్రశ్నలు వైసీపీ కార్యకర్తలతో పాటు సీఎం జగన్ ని వేధిస్తున్నాయి.